ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి అన్ని దేవతల కంటే విజయవాడలో కొలువయ్యున్న దుర్గమ్మ తల్లి చాలా శక్తివంతమైనది తనను నమ్మిన భక్తులకు ఎలాంటి కష్టాలను రానీయకుండా కొండంత ధైర్యంగా నిలుస్తూ అమ్మవారు తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది అయితే ఈ దసరా వచ్చేలోపు విజయవాడలో నిజంగా జరిగిన ఒక శక్తివంతమైన దుర్గమ్మ తల్లి కథను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో అలాంటివారు ఖచ్చితంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాన్ని పొందుతారు ఈ శక్తివంతమైన కథను వినే ముందు ప్రతి ఒక్కరూ మీ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గాభవానీ అని కామెంట్ చేయండి విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ పుట్టినిల్లు తనను నమ్మిన వారింట దుర్గమ్మ తల్లి కొంగు బంగారంలా నిలబడేది విజయవాడలో కొలువైన దుర్గాదేవి మహిమలు అంతుచిక్కలేనన్ని మహిమలూ ఉన్నాయి ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో కరెక్ట్ గా పన్నెండు అవ్వగానే దుర్గమ్మ తల్లి మానవ రూపాన్ని ధరించి విజయవాడ రోడ్లపైన తిరుగుతూ ఉంటుందట విజయవాడ ఇంద్రకీలాద్రిపైన అమ్మవారిని దర్శించే చాలామంది భక్తులూ కొండపైన నిద్రిస్తూ ఉంటారు ఇలా కొండమీద రాత్రి నిద్రించేవాళ్లలో కొంతమంది భక్తులకు దుర్గమ్మ కాలి గజ్జల చప్పుడు వినపడుతుందట ఎంతో పుణ్యం చేసుకున్న భక్తులకు ఈ విధంగా దుర్గమ్మ తల్లి తన అనుగ్రహాన్ని అందిస్తుంది అయితే పంతొమ్మిది వందల యాభై అయిదో సంవత్సరంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది వెంకయ్య అనే ఒక ముసలాయన ఉన్నాడు వెంకయ్య నిరుపేదవాడు ఇతనికి ఒక రిక్షా కూడా ఉంది ఈ వెంకయ్య అమ్మవారికి పరమభక్తుడు బతికే బతికేయి వెంకయ్య ప్రతిరోజూ దుర్గాదేవిని తలుచుకుంటూ ఉండేవాడు నా కష్టాలన్నిటినీ త్వరగా తీర్చమ్మా అని ప్రతిరోజు ఆ వెంకయ్య దుర్గాదేవికి చెప్పుకుంటూ ఉండేవాడు ఒకరోజు రిక్షా తొక్కుకపోయినా వెంకయ్యకు ఆహారం ఉండేది కాదు రిక్షాతో వచ్చిన డబ్బులతోనే వెంకయ్య తన కుటుంబాన్ని చూసుకోవాలి అయితే ఒకనొక రోజు పొద్దున నుండి సాయంత్రం వరకు వెంకయ్య రిక్షాని ఎవ్వరూ ఎక్కలేదు అయ్యో ఈరోజు ఎవరూ నా రిక్షాని ఎక్కలేదు ఇవాళ నా కుటుంబమంతా ఆహారం లేకుండా పస్తులుండాలమ్మా అని దుర్గాదేవికి మనసులో చెప్పుకుంటూ ఉంటాడు ఇక చేసేది ఏమీ లేక వెంకయ్య తన ఇంటికి వెళ్లకుండా అర్ధరాత్రి సమయంలో ఏదైనా ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న జనాలను రిక్షా ఎక్కించుకోవచ్చని ఆ అర్ధరాత్రి సమయంలో ఈ రిక్షా వెంకయ్య మారుతి టాకీస్ అనే సినిమా హాల్ దగ్గరికి వెళ్లాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలయ్యింది ఈ రిక్షా కార్మికుడు కనీసం ఎవరో ఒక్కరు వచ్చినా సరే రిక్షా ఎక్కించుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక అర్ధరాత్రి సినిమా ముగిసే సమయంలో మారుతి టాకీస్ అనే సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్దావిడ ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బొట్టుతో వచ్చి వెంకన్న రిక్షా దగ్గరకు వస్తుంది ఏమయ్యా వెంకయ్య ఎలా ఉన్నావో నీ వ్యాపారం ఎలా సాగుతుందని ఆ పెద్దావిడ వెంకయ్యను అడుగుతుంది వెంటనే వెంకయ్య షాకయ్యి నా పేరు వెంకయ్య అని నీకు ఎలా తెలుసమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆ పెద్దవిడ ఈ లోకంలో జరిగే ప్రతి విషయానికి నాకు ముందుగానే తెలిసిపోతుంది సర్లే కాని నేను నీ రిక్షా ఎక్కుతాను ఇంద్రకీలాద్రి దగ్గర నన్ను దింపుతావా అని ఆ పెద్దావిడ వెంకయ్యను అడుగుతుంది నువ్వు ఇచ్చే పది రూపాయల వల్లే నాకు ఈ పూట గడుస్తుంది తొందరగా రిక్షా ఎక్కమ్మా నిన్ను కొండ దగ్గర వదిలి మా ఇంటికి ఆహారం తీసుకువెళ్లాలని రిక్షా వెంకయ్య ఆ పెద్దావిడకు చెప్తాడు ఆ పెద్దావిడ రిక్షా ఎక్కుతుంది అక్కడ నుండి రిక్షాలో వస్తూ ఉండగా ఆ పెద్దావిడ మాట్లాడుతూ అర్ధరాత్రి అయిపోయింది కదా ఈ అర్ధరాత్రి సమయంలో దుర్గాదేవి గ్రామ సంచారానికి వస్తుందంట కదా నీకు భయమీయట్లేదా అని ఆ పెద్దావిడ వెంకయ్యను అడుగుతుంది అప్పుడు ఆ రిక్షా వెంకన్న దుర్గమ్మ అంటేనే నా తల్లి తల్లిని చూసి ఎవరైనా భయపడతారా మా అమ్మ దగ్గర భయమెందుకని రిక్షా వెంకయ్య అంటాడు ఇలా మాట్లాడుతూ కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే వెంకయ్య రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్లాలో చెప్పమ్మా అక్కడ దింపేస్తానని అంటాడు వెనక నుండి సమాధానం లేదు అదేంటని వెనక్కి తిరిగి చూడగా ఆ పెద్దావిడ రిక్షాలో కనపడదు ఇదేం విచిత్రమని చుట్టూ చూడగా ఆ పెద్దావిడ ఇంద్రకీలాద్రి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నావని వెంకయ్య గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆ పెద్దావిడ నీ తలపాగాలో డబ్బులు పెట్టాను ఒకసారి చూసుకో అని అంటుంది అప్పుడు ఆ వెంకయ్య తన తలపాగాను తీసి చూడగా అందులో అమ్మవారి బంగారపు గాజు ఒక పక్క పది రూపాయల నోటు ఉన్నాయి అప్పుడే వెంకయ్యకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది స్వయానా అమ్మలగన్నమ్మ దుర్గమ్మని అర్థమవుతుంది దాంతో ఒక్కసారిగా ఆనందంతో ఆ వెంకయ్య వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు చుట్టుపక్కల ఉన్న వాళ్లందరూ పరుగు పరుగున వచ్చి ఏమైందని అడుగగా వారికి జరిగిందంతా వివరిస్తాడు ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో అమ్మవారి గాజు ఫొటోతో సహా ప్రచురించారట ఈ విధంగా పరమభక్తుడైన వెంకయ్యకు అమ్మవారి అనుగ్రహం లభించింది కాబట్టి ఈ దసరా వచ్చేలోపు ఎవరైతే దుర్గమ్మ తల్లి మహిమను వింటారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన దుర్గాదేవి ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందట ఒకవేళ ఇది నిజమైతే మాత్రం దుర్గాదేవికి కోపం వచ్చి ప్రళయం జరగబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు కృష్ణానది ప్రవహిస్తూ ఉండగా ఈ కృష్ణానది ప్రవాహానికి దుర్గాదేవి వెలసిన ఇంద్రకీలాద్రి అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణానది చాలా వేగంగా వచ్చి దుర్గమ్మ వెలసిన కొండను ఢీకొడుతుంది అప్పుడు ఒక నీటి అల వేగంగా వస్తూ దుర్గమ్మ ముక్కు పడుకును తాగుబోతుండగా అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ నా ముక్కు పుడకను తాకటానికి ఇది తగిన సమయం కాదు త్వరలో ప్రళయం రాబోతుంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాకాలి ఇది యుగాంతానికి సంకేతమని దుర్గమ్మ తల్లి కృష్ణానదికి చెప్తుంది అప్పుడు కృష్ణానది దుర్గమ్మ మాటకు ఇచ్చి ఇంద్రకీలాద్రిని తాకకుండా వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి